జర్నలిస్టులు కొనుక్కున్న స్థలాన్ని వారికి ఇచ్చేందుకు అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. జర్నలిస్టులకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి 10 నెలలు దాటినా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఈ స్థలాన్ని కొట్టేయడానికి కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. పేట్ బషీర్బాద్లోని జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి కేటాయించిన స్థలాన్ని నేతలతో కలిసి సంజయ్ పరిశీలించారు. దాదాపు 1105 మంది జర్నలిస్ట్ మిత్రులు జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ ఈ పేరు మీద అప్పటి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం, అప్పటి ప్రభుత్వం 70 ఎకరాల స్థలాన్ని వీళ్ళకి కేటాయించడం చూపెట్టడం, దానికి సంబంధించి ఒక సొసైటీగా ఏర్పడి 15 సంవత్సరాల క్రితం 2 లక్షలు కట్టిరాడు. 15 సంవత్సరాల 2 లక్షల క్రితం 2 లక్షలు అంటే ఎంత పెద్ద అమౌంట్ అది. 12,50,00,000 వాళ్ళు కట్టేది. ₹1 ₹2 కాదు, వాళ్ళకి పుక్కడికి ఇయ్యలే. అప్పుడు 2 లక్షలు అంటే అదే మార్కెట్ వాల్యూ ప్రకారం ఇచ్చారు. ₹1,00,000 పుస్తల తాడు కుదబెట్టి, ఈ ఆస్తులు కుదబెట్టి, ఏదో కుదబెట్టి ఉన్నది కుదబెట్టి వచ్చి ₹2,00,000 కష్టపడి కట్టారు. ఇలా కూడా ఎవరో పోయి కోర్టు వెనక 2017లో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే వాళ్ళకి అనుకూలమైన తీర్పిచ్చే. మళ్ళా మొన్న సుప్రీంకోర్టు చేసింది 2022 ఆగస్టు 15 నాడు, ఆగస్టు 20 నాడు మళ్ళా పూర్తి జడ్జిమెంట్ ఇచ్చారు. జస్టిస్ రమణ గారు పూర్తి స్థాయి జడ్జిమెంట్ ఇచ్చారు. ఈ స్థలము పూర్తిగా ఈ జేఎన్జే సొసైటీకి సంబంధించింది, వాళ్లకు మాత్రమే ఈ స్థలం అప్పగించాలి, వాళ్ళు మాత్రమే ఉపయోగించుకోవాలి, దీనిలో ఎటువంటి మధ్యవర్తులకు తావు లేదని చెప్పి క్లియర్ గా జడ్జిమెంట్ ఇచ్చారు. నువ్వు నిజంగా జర్నలిస్టులకు గౌరవం ఇచ్చేది ఉంటే భారతీయ జనతా పార్టీ జర్నలిస్టులన్నా పాత్రికేయ రంగం అన్నా కూడా మేము గౌరవించే పార్టీ భారతీయ జనతా పార్టీ. నీలక పాతాళం దొక్తము, భూతాలను దొక్తము అని చెప్పే పార్టీ మాది కాదు, గద్దిరించే పార్టీ మాది కాదు. ఇస్తావా ఇయ్యవా, నువ్వు ఇయ్యకుంటే ఎట్టేవో చూస్తాం. మన రామచంద్రరావు గారు తరఫున వారి నేతృత్వంలో మీ అందరికీ లీగల్ గా సపోర్ట్ చేసే బాధ్యత మాది. ఎట్లా అయ్యాడో రాష్ట్ర ముఖ్యమంత్రి కోర్టు ద్వారా కొట్టాం. అట్లా కూడా ఇవ్వకుంటే భారతీయ జనతా పార్టీ ఇంకా 5 నెలలనే పోయేది. ఇంకా 5 నెలలు ప్రభుత్వం వీక్తుంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పక్కా వస్తుంది. ఇక్కడ ప్రజలందరూ ఆశీర్వాదంతో మీ అందరి సహకారం వల్ల ఎట్టి ఫస్ట్లో ఈ జాగలు సుప్రీంకోర్టు ఉత్తర్వును అమలు చేసి ఈ జాగలు మీరు కష్టపడి 2 లక్షలు కట్టి, అప్పుడు కట్టిన 2 లక్షలకు మీరు కష్టపడి అప్పో చేసి కట్టారు. మీరు చాలా బాధపడుతున్నారు. కాబట్టి మీకు ఈ స్థలాలను ఇచ్చే బాధ్యతను భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడక మేమే తీసుకుంటాం. తప్పకుండా మీ స్థలాలు మీకు ఇస్తాం. దాంతోపాటు ఇదే కాదన్న, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులందరికీ ఇల్లు కట్టించే బాధ్యతను మేము తీసుకుంటాం.